హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈ ఎపిసోడ్ మనం డైట్ తెలుసుకుందాం. రెండు రకాల ఫుడ్స్ ఉంటాయండి. ఏంటి? సన్ కుక్డ్ ఫుడ్, హ్యూమన్ కుక్డ్ ఫుడ్. సన్ కుక్డ్ ఫుడ్ ఎప్పుడు కూడా సేఫ్, బట్ దానికి ఈల్డింగ్ ఎక్కువ రావాలి, ఎక్కువ పంట పండేయాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే హైబ్రిడ్ చేసి పురుగుల మందులు కొట్టేసి దాన్ని మనం డైరెక్ట్గా తెలియని పరిస్థితిలోకి వచ్చేసాం మనం. కాబట్టి అవి కొంచెం బయోమీడియాగా అంటే ఉడికి ఉడకనట్టుగా వెజిటేబుల్స్ తిన్నట్లయితే చాలా మంచిది. నెక్స్ట్, మీకు శారీరకంగా శ్రమ లేనప్పుడు మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకోవద్దు. అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ అవాయిడ్ చేయండి. షుగర్ చాలా చాలా మస్ట్ అని చూడండి, అవాయిడ్ చేయండి. రెండోది ఉప్పు, సాల్ట్ మస్ట్ అని చూడండి, అవాయిడ్ చేయండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకండి. కార్బోహైడ్రేట్స్ అంటే దేంట్లో ఉంటుంది? బియ్యం. మనం తినేది మెయిన్, మన ఇండియన్స్ అందరూ కూడా రైస్ ఎటర్సే, ఎక్కువగా దానికి అలవాటు అయి ఉన్నాం. కాబట్టి మీరు అది కొంచెం తగ్గించుకొని దాని ప్లేస్లో కర్రీ ఎక్కువ కలుపుకోండి. ఉడికించిన కూరలో లైట్గా ఉప్పు లైట్గా వేసుకుని, మీరు అన్నం తీసుకుంటారు కదా, ఇప్పుడు అన్నం ఎంత తింటున్నారు అంత కూర తినండి. కూర ప్లేస్లో అన్నం పెట్టి అన్నాన్ని అంత తినండి. మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరో చూద్దాం. సో ఈ రకంగా కనుక మీరు చేసినట్లయితే, రెగ్యులర్గా చేసినట్లయితే మీరు వెయిట్ తగ్గడం ఒకటే కాదండి, ఆరోగ్యం అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ సీజనల్గా వచ్చేవి తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జీన్ డైట్ అని దీని పేరు, జీన్ డైట్. మనం ఈ యొక్క గడ్డ మీద పుట్టిన వాళ్ళం, మనం ఈ భారతదేశం మీద పుట్టాం. కాబట్టి ఈ భారతదేశంలో పెరిగేటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటేనే మన జీన్ అంటే కోట్ చేసుకోగలదు ఆ ఫుడ్ని, మన తాతల ముత్తాతలు తిన్న ఆహారం అవన్నీ. ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, నైట్ టైము అసలు ఏ జీవి కూడా తినదాం. ఈ ఎప్పుడైతే 6 దాటిందో ఆ టైంలో ఇంక మనం తీసుకోకూడదు. ఇది మనం ఫాలో అయితే హెల్త్ చాలా చాలా బాగుంటుంది. ఆకలి అనేది మనకి ఎప్పుడు తెలియాలి, చాలా మంచి మందు ఆకలి అనేది. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటే అది అమృతంతో సమానం. నెక్స్ట్, స్ట్రెస్ కూడా మనం చెప్పాం, యోగాలు ఎలా చేసుకొని ఏంటంటే స్ట్రెస్ని కూడా మీరు రెగ్యులర్గా మేనేజ్ చేసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే వెయిట్ చాలా ఫాస్ట్గా గమ్మున తగ్గుతారు. రెగ్యులర్గా యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి. మీరు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జిమ్ కానీ, స్విమ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజెస్ కానీ, సమ్ అదర్ యాక్టివిటీ, లేదంటే స్పోర్ట్, ఏదో ఒక స్పోర్ట్, అది యాక్టివిటీ ఉన్నప్పుడు మీరు చాలా చక్కగా వెయిట్ లాస్ అవుతారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.